నాకో డౌట్. ఏంటి? ఎవరికైనా కోపం వస్తే తిట్టడమో కొట్టడమో చేస్తారు, కానీ మీరేంటి వెరైటీగా? వెరైటీగా అదే రాత్రి కోపంతో మీరు నన్ను కొడతారు అనుకున్నాను, కానీ మీరు. జై నవ్వుతూ నేత్ర పక్కకి వచ్చి కూర్చుని చేయి పట్టుకున్నాడు. నిన్ను నేను కొట్టలేను నేత్ర. ఎందుకని? ఎందుకంటే నీలో నాకు మా నాన్నమ్మ కనిపిస్తుంది. నీ పేరు మాత్రమే కాదు, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ అంతా అచ్చం మా నాన్నమ్మలానే ఉంటుంది నేత్ర. మీ నాన్నమ్మ అంటే మీకు అంత ఇష్టమా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, నాన్నమ్మ, తాతయ్య వీళ్ళే నా ప్రపంచం. అమ్మ, తాతయ్య బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం వల్ల ఎక్కువగా నాన్నమ్మ దగ్గరే పెరిగాను. అందుకే తనతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. బట్ ఇప్పుడు జై సైలెంట్ అవ్వడంతో నేత్ర తన చేతిని నొక్కి పట్టుకుంది. ఐ మిస్ సార్ నేత్ర, నానమ్మ, తాతయ్య నాకు దూరం అయ్యాక చాలా ఒంటరివాడిని అయిపోయాను. అప్పటి నుంచి అమ్మకి నన్ను, బిజినెస్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఏ రోజు నన్ను అశ్రద్ధ చేయలేదు. నిజానికి ఆ బాధ నుంచి, ఆ ఒంటరితనం నుంచి త్వరగా బయటపడగలిగాను. మరి మీరు అత్తమ్మ దగ్గర ఉండకుండా ఇక్కడెందుకు ఉండేవారు? నేను బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక అమ్మ నన్ను ఒంటరిగా ఉండమని చెప్పింది. అప్పుడేగా బిజినెస్ని, పరిస్థితుల్ని నేను ఒంటరిగా ఫేస్ చేయగలిగేది. రోజు అమ్మకి ఫోన్ చేసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పేవాడి. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ని నేను తప్పుగా డీల్ చేసి ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్పేది. పర్లేదు, అత్తమ్మ మీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఇద్దరూ నవ్వుకున్నారు. నేత్ర, నువ్వు నిజంగానే నవ్వుతున్నావా లేక నేను బాధపడతాను అని నటిస్తున్నావా? నేత్ర మౌనంగా ఉండిపోయింది. చూడు, నీకు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు. నీ ఎమోషన్ ఏదైనా సరే నాతో పంచుకోవచ్చు. బాధ ఉన్నమాట నిజమే, కానీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన బాధలే కదా. బాధపడడం, అంతలోనే మనసుకు సర్ది చెప్పుకోవడం అలవాటైపోయింది. జై మౌనంగా తననే చూస్తూ ఉండిపోయాడు. నిద్రొస్తుందండి, పడుకుందామా? ఓకే. ఇద్దరూ పైకి లేచి గదిలోకి వచ్చారు. నేత్ర సోఫా దగ్గరే ఆగిపోయింది. జై వెనక్కి తిరిగి తన వైపు చూశాడు. నేత్ర ఆలోచిస్తూ ఉంది. ఏంటి, బెడ్డా లేక సోఫానా? నాకేదైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. అంటే ఇవాళ కూడా నా పక్కనే పడుకోవాలని ఫిక్స్ అయ్యారా? అంతే కదా మరి. నేత్ర నవ్వుతూ సోఫాలో పడుకుంది. జై నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి తన పక్కనే పడుకున్నాడు. మీకు ఇబ్బందిగా లేదా? నువ్వు నా పక్కన ఉంటే ఇబ్బంది ఏముంటుంది? పైగా నీకు దగ్గరగా ఉండే అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను చెప్పు. సరే పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది నేత్ర. జై తనని హత్తుకుని పడుకున్నాడు. కాసేపటికి జై వైపు తిరిగి తన గుండెల మీద తల ఆంచింది. రోజురోజుకి మీ మీద ఇష్టం పెరిగిపోతుంది. మీరు నా కోసం పడే ఆరాటం, నా ప్రేమని పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ నన్ను కట్టిపడేస్తున్నాయి. ఇది ప్రేమో ఏమో నాకు తెలియదు, కానీ ఈ ఫీలింగ్ బాగుంది. మీతో ఇలా ఉండడం బాగుంది. నాకు మీరు ఉన్నారు అన్న ధైర్యం మనసుకి చాలా హాయినిస్తుంది. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ నాకు మీరు కావాలండి. మీ ప్రేమ కావాలి. మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి మనసులోనే అనుకుంటూ నిద్రలోకి జారుకుంది నేత్ర. తర్వాత రోజు ఉదయం జైకి మెలకువ వచ్చేసరికి నేత్ర స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది. నేత్ర తనని గమనించకుండా చీర సరి చేసుకుని అద్దం ముందు నిలబడింది. నుదుటి మీద బొట్టు పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి జై కళ్ళు మూసుకున్నాడు. టైం అవుతుంది, ఈయన ఇంకా లేవలేదేంటి మనసులోనే అనుకుంటూ జై దగ్గరికి వచ్చి తన నిద్ర లేపింది. జై కళ్ళు తెరవకుండానే నేత్ర చెయ్యి పట్టుకుని లాగడంతో తను జై మీద పడింది. తను కళ్ళు మూసుకునే నేత్రని హత్తుకున్నాడు. మీరు నిద్రపోవడం లేదని అర్థమైంది, కానీ కళ్ళు తెరవండి. జై కళ్ళు తెరిచి నవ్వుతూ నేత్రని చూశాడు. ఏంటి ఈ వేషాలు? ఎన్నో సంవత్సరాలు నా కోరిక ఇప్పటికి నెరవేరింది. ఆ, ఏం కోరిక? ఉదయాన్నే నా భార్య నన్ను నిద్రలేపుతుంటే తనని ఇలా నా కోగిట్లో బంధించాలి అని. ఆహా, ఇంకా? ఇంకా చాలా అనుకున్నానులే, చెప్పమంటావా? వద్దులేండి, మిమ్మల్ని ఇలానే వదిలేస్తే కలల్లోనే విహరిస్తూ ఉంటారు. మరేం చేయమంటావు? నువ్వు నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఇలా కలలు కనడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు. నేత్ర తనలో తానే నవ్వుకుంటూ చెయ్యి కౌగిలి విడిపించుకోవడానికి ట్రై చేసింది. ప్లీజ్ నేత్ర, ఒప్పుకోవచ్చు కదా? ఏం ఒప్పుకోవాలి? మన పెళ్ళిని అంగీకరించాను కాబట్టే మీరు నన్ను ఇలా పట్టుకోగలిగారు. అంటే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసినట్టేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ, ఆగండి, నేను అంగీకరించింది పెళ్ళిని మాత్రమే, మిమ్మల్ని కాదు. ఆ, అదేంటి? మనది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అలా ఎలా మీకు దగ్గరైపోగలను చెప్పండి? నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు. అంటే నాతో కాపురం చేయడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని చెప్పలేదు కదా. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? జీవితాంతం ఇలాగే దూరంగా ఉంచుతావా నన్ను? అబ్బా, అది కాదండి. ముందు లవ్ చేసుకుందాం, ఆ తర్వాతే మిగతావన్నీ. ఆ, అంటే ఇప్పుడప్పుడే కుదరదు అంటావు, అంతేనా? అర్థమైంది కదా.
సో తమరు లేచి ఫ్రెష్ అయ్యి వస్తే ఆఫీస్కి బయలుదేరుదాం. నేత్ర, నా మీద ఇంకా నమ్మకం కలగలేదా? నేను కూడా మీ నాన్నలా చేస్తాను అని భయపడుతున్నావా? అన్నాడు జై. ఆయనతో మీకు పోలికేంటండి, మీరు బంధానికి విలువిచ్చే మనిషి, అలాంటి మిమ్మల్ని ఒక స్వార్థపరుడితో పోల్చలేను అంది నేత్ర. జై తననే చూస్తూ ఉండిపోయాడు. సరే త్వరగా లేవండి, ఇవాళ షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది, మర్చిపోయారా? గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా. నవ్వుతూ జై కౌగిలి విడిమెచ్చుకుని పైకి లేచింది. జై కూడా లేచి వాష్రూంలోకి వెళుతూ నేత్ర పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు. దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. మీకోసం ఉప్మా పెసరట్టు చేస్తున్నాను, త్వరగా వచ్చేయండి. కావాల్సింది ఇవ్వవుగానే ఇలాంటివి మాత్రం బాగానే చేసి పెడతాం. నేత్ర నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. జై కూడా నవ్వుతూ వాష్రూంలోకి వెళ్ళాడు.